హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. అధికారుల తీరును నిరసిస్తూ బోర్డు ముట్టడికి ప్రయత్నించారు. బోర్డు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనకు ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు మద్దతు పలికారు. స్టూడెంట్స్ ఆందోళనతో నాంపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. ఇంటర్ బోర్డు ఆఫీసులోకి వెళ్లకుండా విద్యార్థులను అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీతో ఏం లాభం లేదన్నారు. విద్యార్థుల సవాలు లెక్కించడానికి కమిటీలా అని ప్రశ్నించారు. అబ్బాయికి ఏమో మొత్తం 5% మార్క్స్ ఇచ్చాడు మేడం లాస్ట్ ఇయర్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ ఫస్ట్ సప్లిమెంటరీ రాస్తే పాస్ చేసిండు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో కూడా అదే అన్యాయం చేసిండు మేడం, అదే అన్యాయం చేసిండు సెకండ్ ఇయర్లో. అప్పుడేమో 75% వచ్చే ఎక్స్పెక్ట్ చేసిండు మా మార్క్స్, దానికి ఏమో 25% మార్క్స్ చేసి ఫెయిల్ చేసిండు మేడం. అదే దానికి మొత్తం రికరెక్షన్ చేయాలి, మా ముందరే చేయాలి. మా ముందర చేసి అదే క్వశ్చన్ పేపర్ తీసి చూపించాను. ఇంతమంది చనిపోయారు మేడం, చనిపోయినందుకు ఏంది మీరు? మీ పేపర్లు తిద్దరు, ఏం చేయరు, మీ పేపర్లు పోయినాయి. అసలు ఉండడానికి రియాల్యుయేషన్ కడతాడు మా చూపించమను. అసలు రియాల్యుయేషన్ 2 రోజులు టైమ్. మా పాపకు 90% వచ్చినాయి, మ్యాథ్స్ 60-70% వచ్చినాయి. అది 99% వస్తే మా పాప అంటది. మరి ఎందుకు ఇంత తక్కువ వచ్చాయి? రియాల్యుయేషన్ కడతామంటే ఎవరు లేడు ఇక్కడ. ఎందుకు మరి రియాల్యుయేషన్? పేపర్లు వేసుడు, మీడియాకు చెప్పుడు, ఇవన్నీ ఎందుకు? 3 ఇయర్స్ నుంచి ఇది అవుతుంది మేనం. ఇక్కడ ఎప్పుడు ఇదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేసరికి ఇది ఎప్పుడు ఇదే? ఇలా మొత్తం డబ్బులు ఇచ్చుడు చేసుడు ఇదే హంగామ ఇక్కడ. ఏం రానని కూడా ఒక్కొక్కసారి 100 మార్కులు వస్తాయి ఇక్కడ. అది పరిస్థితి, పైసతో పని ఇంటర్ బోర్డు. మా బాబుకి వచ్చేసి 82% 10th క్లాస్ లో వచ్చింది, నిన్న 182 మార్కులు వచ్చినాయి. ఏం చెప్పాలి? నిజంగా చదువుకున్న వాళ్ళు పేపర్ రుద్దితే పోయినసారి 900 వచ్చిన వాళ్ళకి ఈ రోజు 92 మార్కులు వచ్చినాయి. 92 మార్కులు వచ్చిన వాళ్ళకి 902 వచ్చినాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? చదువుకున్న వాళ్ళని చేసే పని? మీకేదో రాజకీయాలు పొలిటికల్ ప్రాబ్లం ఉంది అనేసి చెప్పి పిల్లకాయల మీద రుద్దితే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి? పొద్దున్న లేచిన నుంచి ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా యువత యువత అంటారు. యువతని ఇలా హింసిస్తే రేపు పొద్దున ఎంసెట్కి ఎలా వెళ్తారు చెప్పండి? వాళ్ళకి కనీసం 3 రోజులు అయిపోయింది. సీఎం కానీ విద్యాశాఖ మంత్రి ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఏదో చూస్తారు చేస్తారు. సవాలు లెక్క పెట్టుకోవటానిక, పిల్లకాయలు చచ్చిపోయిన తర్వాత సవాలు లెక్క పెట్టుకోవటానిక. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడు మా అబ్బాయి చనిపోతాను అంటుంటే నేను ఎన్నికెట్టి ఎవరు ఎవరిని కాపాడతారు చెప్పండి? ఇలా కమిటీలు ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత సవాళ్ళు లెక్క పెట్టుకుంటారా? 2B లా 31 షీట్స్ మొత్తం అన్ని ఫార్ములాస్ అన్ని నింపేసిన వచ్చినాయి అంతా. కాకుంటే 2B లా తక్కువ వచ్చినాయి. కామర్స్ లో అన్నిట్లలో మంచి వచ్చినాయి, 90-80 అయినా. కాకుంటే 2B లా మాత్రం మస్తు తక్కువ ఫెయిల్ అయినా. రివాల్యుయేషన్ మంచి రాసిన అన్ని 31 షీట్స్ అన్ని నింపేసిన. అది 75 మార్క్స్ కి 70 మార్క్స్ అట్లా అటెంప్ట్ చేసిన, అన్ని అటెంప్ట్ చేసినా గానీ ఫెయిల్ అయినా. బాబుకి ఏం మార్క్స్ వచ్చేసాయి? సెకండ్ ఇయర్ లో ఏం రాశారు చూడండి, 19 ఇచ్చారు. బాబు డిప్రెషన్ లో వెళ్ళిపోయి 2 డేస్ దాకా అన్నం తినలేదు బాబు. మా బాబు 2 డేస్ నుంచి రికరెక్షన్ కి చెప్తే అంటే మీ సేవలో ఓపెన్ అవుతలేదు సైట్. ఇది ఎట్లా కరెక్షన్ ఎట్లా రాంగ్ అయింది? బార్ కోడింగ్ లో ప్రాబ్లం అయింది, ఏమైంది తెలీదు. ఫస్ట్ ఇయర్ లో 92% వచ్చినాయి నాకు, 10th లో 92% వచ్చినాయి. కానీ సెకండ్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ లో కూడా ఫెయిల్ అయినా ఇంకా 50% మార్క్స్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయని ఏం అర్థం అవ్వట్లేదు నాకు. ఇట్లా చేస్తే మొత్తం ఎంసెట్ కూడా అది కాన్ఫిడెన్స్ పోతున్నది, ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ కూడా కాన్ఫిడెన్స్ పోతున్నది. రీవాల్యుయేషన్ ఎట్లా చేస్తారు? అంతా మంచిగా రాసినా కదా, అదే రీవాల్యుయేషన్ చేస్తే అది లింక్ ఓపెన్ అవ్వట్లేదు. మీ సేవ కూడా చెప్తున్నారు మీ సేవలో లింక్ ఓపెన్ అవుతుంది అని, కానీ ఇప్పటి వరకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మా బాబు అండి ఇంటర్ ఫస్ట్ ఇయర్
శ్రీ చైతన్య కాలేజ్ లో మార్క్స్ అన్ని తక్కువ వచ్చాయి. 450-480 ఎక్స్పెక్ట్ చేసిన అబ్బాయికి 300 మార్క్స్ వచ్చాయి. 3 డేస్ నుంచి డిప్రెషన్ లోకి వెళ్ళాడు. మరి ఇట్లయితే ఎట్లా అండి? ఇంటర్మీడియట్ బోర్డు స్పందించాలి కదా. ఇవాల్యుయేషన్ అన్నారు, వెబ్సైట్ పెట్టారు, వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, ఆన్లైన్ లో అప్లై చేయాలి, 24th లాస్ట్ డేట్ అన్నారు. ఇవాల్యుయేషన్ కి టైం లేదు, అక్కడ రీకరెక్షన్ కి మాకు టైం లేదు. మరి ఎట్లా అండి? పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. దీనికి స్పందించాలి వీళ్ళు ఎవరన్నా. అట్లా గేట్లో క్లోజ్ పెట్టుకొని జనాలంతా బయట ఉండి వాళ్ళకేంటండి, మేము సఫర్ అవుతాం, రాత్రి పగలు కష్టపడి మేము పిల్లల్ని చదివిస్తున్నాం. వాళ్ళ టర్నింగ్ పాయింటే ఇది. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి పర్సంటేజ్ లేకుండా, మార్క్స్ లేకుండా, అది ఇది ఎప్పటికైనా ఇంకా వాళ్ళకి మళ్ళీ చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇట్లా దానిలో చాలా తప్పులు దొరలాయి. అదే ఫస్ట్ ఇయర్ లో 99 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కి ఇప్పుడు 0 మార్కులు వచ్చి ఫెయిల్ అని వచ్చింది. ఒక నవ్య అనే అమ్మాయికి నిన్న కరెక్షన్ చేశారు, కరెక్షన్ లో ఈరోజు 98 మార్క్స్ వచ్చింది. సో ఇలాంటి తప్పులు అది జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఇలాంటి తప్పులు చాలా జరిగాయి. ఈ తప్పులన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కరెక్షన్ చేసుకుని అశోక్ కుమార్ గారు న్యాయం చేయాలి. ఎట్ ద సేమ్ టైం పిల్లలందరికీ న్యాయం చేసి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి రీఇవాల్యుయేషన్, రీకరెక్షన్ చేసి మళ్ళీ రిజల్ట్స్ ప్రకటించే వరకు ఈ పోరాటం యువమోర్చా తరపు నుంచి, బీజేపీ నుంచి జస్టిస్ కావాలి, స్టూడెంట్స్ కి న్యాయం చేయాలి అని మేము పోరాడుతూ ఉన్నాం. పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు కేసీఆర్ గారికి లేదు. అది ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఎలా ఇస్తారు? ఈ వాల్యుయేషన్ థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇవ్వడం తప్పు, అది ఎవరో వాళ్ళ బంధువు కోసం ఇవ్వడం ఇంకా తప్పు.